రేపటి చంద్రబాబు పులివెందుల టూర్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. పులివెందుల పూల అంగళ్ల సర్కిల్ లో రేపు చంద్రబాబు బహిరంగ సభ జరగనుంది. రేపటి చంద్రబాబు సభకు పులివెందుల పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు పులివెందుల పూల అంగళ్ల సర్కిల్ లోనే సభ జరిపి తీరుతామంటున్నారు టీడీపీ నేతలు. రేపటి చంద్రబాబు పులివెందుల టూర్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. పూల అంగళ సర్కిల్లో రేపు చంద్రబాబు బహిరంగ సభ నేపథ్యంలో కూడా పులివెందుల పోలీసుల అనుమతికి నిరాకరించినట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు మేము అక్కడ సభ నిర్వహించి తీరుతామంటూ కూడా టీడీపీ నేతలు అంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగున్నారు. అనిల్, చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శన కూడా టూర్ ను ఖరారు చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు కర్నూలు జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. రేపు పులివెందుల నియోజకవర్గంలో కూడా చంద్రబాబు పర్యటన టీడీపీ నేతలు ప్రకటించారు. పులివెందుల పూలంగల సెంటర్ లో కూడా రోడ్ షోతో పాటు బహిరంగ సభను కూడా పెట్టాలని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదు అంటూ పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనిపైన టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో మండిపడతా ఉన్నారు. కడప జిల్లాకు సంబంధించిన పార్టీ సీనియర్ నేతలు ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పులివెందుల్లో చంద్రబాబు సభ పెడతారు. రోడ్ షో జరుగుతుంది. పూలంగల్ సెంటర్ లోనే మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల సమస్యల పైన మాట్లాడడానికి, పర్యటించడానికి ప్రతిపక్ష నేతకు కూడా అనుమతులు ఎవరు అంటూ కూడా పోలీస్ శాఖ తీరు పైన మండిపడతారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకే చంద్రబాబు పర్యటన అడ్డుకునే ప్రయత్నం, ఆటంకం కలిగించే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇలా చేస్తే కనుక చూస్తూ ఊరుకోమంటూ కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పులివెందుల గడ్డపైకి చంద్రబాబు వస్తారు. పులివెందుల పూలంగల సెంటర్ లో కూడా చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రజా సమస్యల పైన పోరాడమే కాకుండా మాట్లాడటానికి కూడా అవకాశాలు కల్పించాలంటూ కూడా ఎవరైతున్నారో పోలీసుల చర్యలు కూడా ఖండిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అనిల్.